ఎందుకు లైవ్ రావడం జరిగిందంటే, ఇప్పుడే చూశాను నేను కొన్ని అప్డేట్స్. అది యాక్చువల్లీ అంటే డెఫినెట్లీ ఇదే మన పని కాదు కదా, మనకి పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడే నేను అప్డేట్స్ చూసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ సే, చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వాటి గురి, అంటే ఇప్పటివరకు తెలియదా ఇలాంటివి ఉన్నట్టు, లేదా ఇలాంటి అసభ్యకరమైన ప్రొఫైల్స్ ఉన్నట్టు, ఆర్ ఈ కమెంట్స్ చేస్తున్నట్టు. సో డెఫినెట్లీ ఉండింది. సో ఐ హావ్ ట్రైడ్ బీయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్, అంటే ఆల్ సార్ట్స్ రియాక్ట్ అవ్వడం చూసాను. అంటే రియాక్ట్ అవ్వకుండా రియాక్ట్ అవ్వడం, లేదా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం, అంటే ఎలా ఎలా చెప్తే వింటారు అని కామ్గా క్వైట్గా చూశాను చాలాసార్లు. నాట్ జస్ట్ టు మీ, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఉమెన్ ఆర్టిస్ట్ కానివ్వండి, నాట్ జస్ట్ ఉమెన్, చాలామంది కూడా ఇష్టం వచ్చినట్టు యూ టాక్, ఐ మీన్ దే నార్మలీ యునో రియాక్ట్ అనమాట. చూస్తున్నాను చూస్తున్నాను, సమ్డే దే విల్, బట్ దెన్ యునో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఆర్గ్యూయింగ్. నేనే అనవసరంగా వాళ్ళకి హైప్ హైప్ ఇవ్వడం ఏంటండి, అలాంటి వాళ్ళకి హైప్ ఇస్తే హైప్ అయిపోతారా? ఐ మీన్ ఐ ఇట్స్ సెన్స్లెస్ అనమాట. అండ్ డోంట్ గెట్ జబర్దస్త్ ఇన్ బిట్వీన్ ప్లీజ్, గెట్ సమ్ సెన్స్ ఇన్ యువర్ హెడ్, ఇన్ యువర్ స్కల్. అందులో సెన్స్ లేకపోతే నేనేం చేయలేను, బట్ ఐమ్ ట్రైంగ్ బికాస్ ఐమ్ సంబడీ హూ డజంట్ గివ్ అప్. సో జబర్దస్త్ ఆర్ సినిమాల్లో యాక్టింగ్ చేయడం, సినిమాల్లో ఆన్ టీవీ, ఆన్ సినిమా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వీఆర్ యాక్టింగ్, వీఆర్ వర్కింగ్, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇట్స్ వీఆర్ ఎంటర్టైనర్స్. కాబట్టి బయట ఏం జరుగుతుందో మీ పర్సనల్ టార్గెట్స్ చేసి ఏవైతే చేస్తున్నారో, బ్యాడ్ వర్డ్స్ వాడటం, అవి దోస్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ మోర్. సో ఏసీపీ, క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సపోర్ట్. అండ్ తప్పకుండా నేను వస్తాను. ఆయన చెప్పడం జరిగింది దట్ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే, సైన్ చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు అని. సో నేను ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద కమింగ్ మంత్, బట్ ఐమ్ ఇది ప్రయారిటీగా తీసుకొని నేను రేపు పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే నేను షూట్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ టునైట్ అండ్ టుమారో నేను కూర్చుని అన్నీ తవ్వుతాను, స్పెషలీ యూట్యూబ్ కింద కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడెప్పటి నుంచో ఉన్నవి కూడా ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విల్ పిక్ ఎవ్రీ కమెంట్ విచ్ ఇస్ అబ్యూజివ్ ఇన్ అ వే, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్, అండ్ విచ్ ఈస్ ప్రాంప్టింగ్ టు బి హర్టింగ్, అంటే మీ అమ్మ, మీ పిల్లలు, మీ ఆయన, ఇలాంటివి కూడా బోల్డ్ నాకు ఉన్నాయి. నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి, బట్ దిస్ ఈస్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్. ఒక రకంగా నేను ఏం రియాక్ట్ అవ్వకుండా ఇట్స్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో. దీస్ ఆర్ ద ఫ్యూచర్ క్రిమినల్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళకి డెఫినెట్గా ప్రసాద్ గారు కూడా ఈరోజు చెప్పారు, అరెస్ట్లు అనేవి ఖచ్చితంగా కవర్ చేస్తే నెక్స్ట్ టైం భయపడతారని. అండ్ మేక్ షూర్ దిస్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ సామూహికంగా జరుగుతుంది చాలా. ఐఎమ్ గోయింగ్ టు, యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అవే విత్ అండి. ఎవరన్నా ఎవ్రీబడీ ఉంది కదా ఫోన్, ఈ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫ్రీ ఇంటర్నెట్లు, ఫ్రీ ఫోన్లు, చిల్లరకి ఫోన్లు అలాంటివి ఇస్తున్నారు కదా. సో మొబైల్ ఉంది కదా, కమెంట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఇక్కడేది ఇక్కడేది వస్తే చేసేస్తున్నారు కదా. ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ మీరు ఏదన్నా చేసి తప్పించుకోగలరనే ఉద్దేశంతో ఏదైతే సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా, నేను ప్రత్యేకమైన అటెన్షన్ మీకు ఇచ్చి ఐ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బీ పనిష్డ్ సో దట్ నో అదర్ ఉమెన్ విల్ బీ అ టార్గెట్ ఇన్ ఫ్యూచర్. ఐ మేక్ ష్యూర్ పోనీ అని అనుకుంటుంటే సరదాగా నవ్వుకుంటూ డాన్స్ చేసుకుంటూ అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ అందులోనే మా సర్వస్వం వెతుక్కుంటూ ఉంటాం మేము. అండ్ వీ గివ్ లాట్ ఆఫ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ ఫైటింగ్ అ వార్ ఎవ్రీ డే, ఆర్టిస్టులు పక్కన పెట్టినా కూడా, ఆల్ ఆఫ్ అస్ మెన్ ఉమెన్ టుగెదర్ అండి. అమ్మాయిలకి ఇంకొంచెం కష్టం బికాస్ దిస్ ఇస్ అ మేల్ ప్రిడామినెంట్ సొసైటీ, బట్ ఇంతకు ముందు కంటే చాలా మారిపోయాయి. కానీ అదే రకంగా ప్యారలల్గా మిగతా కూడా మారుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న ఎథిక్స్, మారల్స్, సెల్ఫ్ ఉండేవి కదా, అవన్నీ కూడా ఆ తొక్కలే అన్నట్టు ఉన్నారు కదా,
ఆ పారామీటర్స్, ఆ బౌండరీ మనకు మనం ఏదైతే సెట్ చేసుకోవడం మర్చిపోయామో, అంటే కొంతమంది ఇదే హూ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ, వాళ్ళందరికీ మళ్ళీ పెద్దరికాన్ని గుర్తు చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ నో అదర్ సిస్టర్, నో బడీ ఎల్స్, నో బ్రదర్ ఫేసెస్ సచ్ థింగ్స్, నో హస్బెండ్ ఫేసెస్ సచ్ థింగ్స్, నో సన్, బికాస్ నా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు. అండ్ మై హస్బెండ్ వర్క్స్, మై ఫాదర్ ఇన్ లా వర్క్స్, మై సిస్టర్స్ వర్క్, వీ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీస్ లైక్ యూ ఆల్. అండ్ సెలబ్రిటీస్ వి బయటకు వస్తున్నాయి కానీ దర్ సో మెనీ అదర్ గర్ల్స్ అండ్ విమెన్, కొంతమంది ప్రొఫైల్లో ఉండి అందంగా ఉండి వాళ్ళు ఫోటోస్ షేర్ చేసుకుని సరదాగా పాజిటివిటీ, పాజిటివ్ కమెంట్స్ తీసుకుందాం అనే వాళ్ళకు కూడా ట్రోల్స్ ఆర్ నాట్ బ్యాడ్ అండి. అంటే ట్రోలింగ్ ఈజ్ ఫైన్, బట్ ఈ బూతులు ఏవైతే ఉన్నాయో అమ్మలక్కల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అండ్ స్లట్ షేమింగ్, నాట్ డన్. నోరుంది కదా, ఫింగర్స్ ఉన్నాయి కదా, కమెంట్స్ ఫ్రీగా పెట్టేయచ్చు కదా. నో, నో, నాట్ డన్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అ పాయింట్. నా టార్గెట్ యూట్యూబ్ చాలా అప్పటి నుంచి చాలా, ఐ మీన్ చాలా అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి ఉండింది, అందరినీ తవ్వుతాను. అండ్ ఐ హ్యావ్ సమ్ గుడ్ సపోర్ట్, ఐ మేక్ షూర్. అండ్ ఇప్పుడు ప్రసాద్ గారు ధైర్యం ఇచ్చారు కాబట్టి కూడా అండ్ యాక్షన్ తీసుకోవడం ఫాస్ట్గా జరిగిపోయింది కాబట్టి ఐఎమ్ సో సో హ్యాపీ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, దట్ నాకు చాలా ధైర్యం ఇచ్చారు సైబర్ క్రైమ్ ఇన్ ఆల్. అండ్ ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలని మీరు చెప్పారు కాబట్టి ఆ ఒకళ్ళు నేను అవ్వడానికి నాకు చాలా ధైర్యంగా, చాలా గర్వంగా ఉంది. ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా నేను ఇదే పనిలో ఉంటున్నాను. ఈ టైంలో మీరు డిలీట్ చేసుకుంటారో ఆ కమెంట్లు వెళ్ళి పిరికి మొహల్లాగా మీ ఇష్టం, బట్ ఇట్స్ ఛాన్స్ లేండి మీకు, తీసుకోండి, ఇది డిలీట్ చేసుకుని చేసుకోండి. అట్లీస్ట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను నెక్స్ట్ టైం నుంచి. నేను ఫీల్ అవ్వట్లేదు అమ్మా భాగ్య, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రాపర్లీ రీడ్ ద కమెంట్స్ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ అ పాయింట్ దట్ దిస్ రీచెస్ దెమ్ అండ్ ఐల్ మేక్ ష్యూర్ దట్ దీస్ గైస్ ఆర్ అరెస్టెడ్ ఇన్ పబ్లిక్. వీళ్ళని ఫేమస్ చేయడం కాదు, దెర్ ఇస్ అ డిఫరెన్స్, ఇన్ ఫేమస్ అవుతారు కదా వాళ్ళ. మనం అందరం ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళని జీవితం, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి వెళ్ళడం జరిగింది కంప్లైంట్ చేయడానికి, కానీ అది వాళ్ళ రికార్డ్స్లో ఉండిపోతుంది. ఏదో ఉడుకుమొత్తనం ఆ టీనేజ్ అడాలసెన్స్లో ఆ జోష్ ఉంటుంది కదా, అందులో వాళ్ళ ఫ్యూచర్ అంతా ఎందుకు పాడు చేయడం, నేను పెద్దదాన్ని కదా అని. నాకు కొంచెం ప్రపంచ జ్ఞానం ఏదో లోక జ్ఞానం ఉంది కాబట్టి ఎందుకులే అని వదిలేశాను. బట్ అలాంటి వాళ్ళే అఘాయిత్యాలు చేస్తున్నారు, చూస్తున్నాం మనం, తప్పదు దండన జరగాలి, ఇట్స్ ఇంపార్టెంట్. సో అలాంటి పని చేస్తే ఇలాంటి పనిష్మెంట్ ఏదో జన్మలో కాదు, కర్మ ఇదే జన్మలో భరించాలి. అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నెక్స్ట్ టైం అలా జరగకుండా. ఎవరికైనా థాట్ వస్తే కూడా ఇట్ హ్యాస్ టు బీ ఎగ్జాంప్లరీ, అ లెసన్, ఒక గుణపాఠం అవ్వాలి. జైల్లో ఉన్న వాళ్ళనే మంచితనం మీద విడుదల చేసి మంచి జాబులు చేస్తున్నారు, అలాంటిది ఏం లేదు, మనుషులు అన్నాక మార్పులు జరుగుతాయి. సో నేను ఈసారి అంటే నేను ఏదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఐమ్ నాట్ గోయింగ్ టు థింక్ అబౌట్ దర్ ఫ్యూచర్ పాపం అది ఇది అని. నో, ఐ మేక్ ఇట్ అ పాయింట్, మీరు 11 ఏళ్ళైనా 12 ఏళ్ళ వాళ్ళ నుంచి అయినా ఇలాంటి అడ్డమైన వాగుడు ఏది పడితే అది అనేసి తప్పించుకోవడాలు ఇక ముందు నడవద్దు. అట్లీస్ట్ నా వరకు సంబంధించిన అయితే ఐ మేక్ ఇట్ అ పాయింట్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు కొంచెం మధ్యలో నేను అప్సెట్ అయ్యాను విత్ లాట్ ఆఫ్ మీడియా అండ్ స్టఫ్, కొంచెం దూరం ఉన్నాను, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దే రియాక్టెడ్ యాప్ట్ దిస్ టైమ్. నా పరంగా దే బీన్ దేర్ అది కాదు, సో నా ఎక్స్పీరియన్సే నేను కౌంట్ చేస్తాను, అందరి గురించి నేను చెప్పలేను కాబట్టి చాలా థ్యాంక్ఫుల్ అండి. ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది కాల్ చేయడం జరిగింది లైవ్లో మాట్లాడండి అని, బట్ నాకెందుకో ట్రస్ట్ కుదరలేదు. లైవ్లో మాట్లాడటాలు, డిస్కషన్స్ పెట్టుకోవడాలు, టీఆర్పీలు పంచుకోవడాలు అవన్నీ కాదు, ఇష్యూ సార్ట్ అవ్వాలండి. ఒక అమ్మాయికి ఇలా ఒక ఫీమేల్ సెలబ్రిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, మీరు ఏం చేయగలరో చేసి సార్ట్ చేయడానికి హెల్ప్ చేయండి నేను లేకుండా అంటే అని అనడం జరిగింది. అండ్ వాళ్ళందరూ చాలా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా చక్కగా ఇలా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ఒక్కొక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దిస్ ఇస్ హౌ వీ వర్క్ టుగెదర్ అండ్ దిస్ ఇస్ హౌ వీ మేక్ దిస్ వరల్డ్ బెటర్ ప్లేస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ దిస్ జస్ట్ ద బిగినింగ్.
పట్టించుకోవద్దు, కమెంట్స్ కుక్కలు మొరుగుతాయి అవన్నీ కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచం ఒక కుక్క మొరుగుతుంది కాబట్టి ఇంకా 100 కుక్కలు వస్తాయి, మొరుగుతుంటే ఏమనట్లేదు రా, వాళ్ళు దెబ్బలేయట్లేదు అని. సో మనకు న్యూసెన్స్ అయిపోతుంది ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. నడిచే వాళ్ళు 10 మంది ఉంటే కుక్కలు 1000 సంఖ్యల్లో ఉంటే ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. అది తగ్గించాలంటే ఏం చేస్తాం, వాళ్ళ కుక్కలని వ్యాన్స్లో వేసి ఏదో సెడేట్స్ అవి ఇచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తాం ఏదో రకంగా కదా. బట్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు డాగ్స్ దట్ ఐఎమ్ కంపేర్ చేస్తుండే, బికాజ్ నాకు మనుషుల మీద కంటే ఇప్పుడు కుక్కలంటే చాలా ప్రేమ ఎక్కువ అయిపోయింది. ఐ లివ్ విత్ అది వేరే విషయం. సో లెట్స్ నాట్ ఇన్సల్ట్ డాగ్స్. సో ఐమ్ జస్ట్ టెలింగ్ ఇలాంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో. సో ఓకే, చాలా టైం ఇచ్చేస్తాను, ఇప్పటికే వెళ్ళిపోయి చాలా యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిలీట్లు చేసేస్తూ ఉంటారు. అయ్యి బాబోయ్ అప్పుడు ఏదో అనేసాను రా నేను, అమ్మో అది అది వెళ్ళి ఎతికి డిలీట్ చేయాలి. చేంజ్ చేంజ్ చేయండి, ఇట్స్ అ ఛాన్స్, చేంజ్. చేయకపోయి ఉంటే ఇప్పటికైనా బుద్ధి వచ్చి చేసేయండి, చేయకపోయి ఉంటే మాత్రం అయిపోయారు. టాటా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ ఆమ్ అ స్ట్రాంగ్ పర్సన్ దామిని, ఐఎమ్ నాట్ ఐఎమ్ వరీడ్ అంటే ఐ వాంట్ ఫోకస్, ఐమ్ నాట్ లైక్ మో వరీడ్ అని కాదు, కానీ ఐ వాంట్ ఫోకస్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ సపోర్టింగ్, బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ రైట్ నౌ. వెతకాలి, పట్టాలి ఈ ఎలకల్ని, ఎక్కడైతే నక్కి నక్కి దాక్కున్నాయో వాళ్ళందరినీ పట్టాలి, బికాజ్ నాకు ఇప్పుడు కొంచెం బలం అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, మీరందరూ కూడా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఒక విషయం చెప్తాను, అవకాశం వచ్చినందుకు కాబట్టి ఇలాంటి వాళ్ళని రేపు మీ సిస్టర్స్ కూడా అవ్వచ్చు, పేరు మోసే పెద్దవాళ్ళు, వాళ్ళు ఇలాంటి లైఫ్ మీ పిల్లలు అవ్వచ్చు. లెట్స్ ఆల్ గివ్ దెమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ ఇన్. ఇట్స్ నెవర్ టూ లేట్. కొంచెం కంప పెంటలో పడిపోయాం అనుకోండి, బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. వదిలేయకూడదు అట్లా అంటే, అంతే పట్టించుకోకూడదు అని అంటారు, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో నేను పని పట్టుకుని ఈ పని చేయబోతున్నాను ఇప్పుడు. మీరు కూడా ఇఫ్ యూ కమ్ అక్రాస్ మీ గుడ్ పాయింట్, ఈ లైఫ్ ద్వారా ఒక 10 మంది అన్నా నా విషయం అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంకొంతమందికి చెప్పగలుగుతారు అనే ఆశతో. Okay, Monster Evil, thank you for calling me your sister. All of you, yeah, thank you so much. Panjeddam, okay? Chala important panandi. Bye, take care. Thank you everybody once again.